తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ మందు హానికరం కాదు, తయారీ విధానంలో ఎలాంటి లోపం లేదు. ఆనందయ్య మందుపై ఆయుష్ శాఖ సంతృప్తి. తయారీ విధానాన్ని పరిశీలించిన అధికారులు ఆనందయ్యపై ఆయుష్ బృందం ప్రశ్నల వర్షం. మందులో వాడే దినుసులు ఆకులపై ఆరా. నేడు ప్రభుత్వానికి కమిషనర్ రాములు నివేదిక. ఆయుర్వేదం ముందుగా గుర్తించే అవకాశం లేదు, కేవలం నాటు ముందుగానే పరిగణలోకి. రేపు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రాక. బాబోయ్ బ్లాక్ ఫంగస్. దేశంలో 3వ స్థానంలో ఏపీ, 910కి చేరిన కేసులు. గుజరాత్ మహారాష్ట్ర తర్వాత ఏపీనే. కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్వీట్. ఏపీకి 2310 యాంపోటెరిసిన్ బి ఇంజెక్షన్లు. ఫంగస్పై దృష్టి పెట్టని సర్కారు. ఆరోగ్య శాఖ పొంతనలేని కేంద్రం. ఆరోగ్య శాఖ లెక్కలు. బ్లాక్ ఫంగస్తో పశ్చిమ గోదావరి వాసి మృతి. 10,000 దాటాయి రాష్ట్రంలో మృతుల సంఖ్య పైకి. ఒక్కరోజే 118 మంది మృతి. 24 గంటల్లో 19,981 కేసులు నమోదు. వ్యాక్సిన్ ప్రైవేటుకు ఇవ్వద్దు, ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలి. బ్లాక్లో 2,000 మంది నుంచి 25,000కు అమ్ముతున్నారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ. నీలం సాహ్నిని తొలగించండి, సుప్రీం దేశాలకు భిన్నంగా నియామకం. పదవీ విరమణ చేసిన 3 ఏళ్ల తర్వాత ఎన్నికల కమిషనర్గా నియమించాలి. ఆ నిబంధన ఉల్లంఘించి ముందే బాధ్యతలు. హైకోర్టులో పిటిషన్, ప్రతివాదులకు నోటీసులు. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు టీకా. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యాక్సినేషన్ నిబంధనలు కేంద్రం కీలక సవరణ. మహారాష్ట్రలో కరోనా మృత్యుఘోష. రికార్డు స్థాయిలో 1,263 మంది మృతి. బ్లాక్ ఫంగస్తో పెరుగుదల. దేశంలో 2.57 లక్షల తాజా కేసులు. వైరస్తో 4,194 మంది మృతి. ఢిల్లీలో మరింత తగ్గిన పాజిటివిటీ రేట్. సెకండ్ వేవ్లో 420 మంది వైద్యుల మృతి. మరో అతి తీవ్ర తుఫాన్ బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు వాయుగుండంగా మారే ఛాన్స్. తర్వాత తుఫానుగా అతి తీవ్రంగా 26వ తేదీ తీరం దాటే అవకాశం. ఒడిశా, బెంగాల్పై ఎక్కువ ప్రభావం. ఏపీలో 4 రోజులు వర్షాలు, వడగాల్పులు. సోను సూద్ పెద్ద మనసు. కర్నూలులో ఆక్సిజన్ ప్లాంట్కు ఓకే. త్వరలో బృందం రాక. ఎల్ఐసిలో భారీగా డెత్ క్లెయిమ్లు. కరోనా మొదటి వేవ్ కారణమా? 2020-21 మొదటి 9 నెలల్లో 8 లక్షలు దాటిన క్లెయిమ్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే క్లెయిముల్లో 17% వృద్ధి. చెల్లించిన మొత్తంలో 32% వృద్ధి. ఏమిటిది ఏఏజి? బెదిరించే స్వరంతో మాట్లాడతారా? గొంతు పెంచి వాదనలు వినిపిస్తారా? న్యాయవాది జెంటిల్మ్యాన్గా ఉండాలి. మీది కూడా కోర్టు ధిక్కరనే. చర్యలకు బార్ కౌన్సిల్కు రెఫర్ చేయొచ్చు. ఈసారికి వదిలేస్తున్నాం, ఇకపై ఊరుకోం. ఏఏజి సుధాకర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం. రఘురామ కేసులో సుమోటోగా చర్యలు. ఆసుపత్రికి పంపాలన్నా ఆదేశాల ఉల్లంఘన. చెప్పిన కారణాలు చెల్లవని వెల్లడి. తక్షణం అంటే అర్థం చేసుకోలేరా? సిఐడి అదనపు డీజీ వైఖరిపైన ఆగ్రహం. హైకోర్టు ఫైర్. అదనపు అడ్వకేట్ జనరల్ వాదనల్లోని ధిక్కారా, అహంభావ వైఖరి విస్మయపరించింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన నిజాయితీతో నిజాలు చెప్పాలి. బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించాలి. ఆయన చర్యలన్నీ అర్థవంతంగా ఉండాలి. ప్రవర్తనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించాలి. అంతేకాదు కోర్టుకు సహకరించడం అనే ప్రత్యేక బాధ్యత ఆయనపై ఉంది. అహంకారం వేరు, నిర్భయంగా ఉండటం వేరు. మొండిగా ధిక్కరించటం, సూటిగా మాట్లాడటం ఒకటి కాదు. బెదిరించేలా మాట్లాడే హక్కు ఏ న్యాయవాదికి లేదు. కోర్టు తీర్పులను తప్పుపట్టేందుకు ఇలాంటి గిమ్మిక్కులు చేయొద్దు. హైకోర్టు. ఇదొక పాలన, ఇదొక ప్రభుత్వమా? సొంత పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసులా? కులాల మధ్య చిచ్చు రేపుతున్న జగన్పై అదే కేసు ఎందుకు పెట్టలేదు? వివేకాను చంపినా దిక్కులేదన్న ధైర్యంతోనే ఎంపీపై దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో హైకోర్టు స్పష్టంగా చెప్పింది. తప్పులను ప్రశ్నిస్తే హైకోర్టులకు బ్లాక్ మెయిలింగ్. ఎస్ఈసీకి పదవిలో కొనసాగే అర్హత ఉందా? డాక్టర్ సుధాకర్ను అన్యాయంగా చంపారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యతో ఆటలు. ఎమ్మెల్యే ప్రారంభిస్తాడు, అధికారులు అరెస్టు చేస్తారు. చంద్రబాబు మండిపాటు. కోవాక్సిన్ మాదే. ఐసీఎంఆర్ ఎన్ఐవీల నుంచి టీకా తయారీ పరిజ్ఞానం ఏది తీసుకోలేదు. కరోనా స్ట్రెయిన్ను ఇవ్వడానికే ఇవి
అవి పరిమితం. పెద్ద జంతువులపై ట్రయల్స్కు ప్రైవేట్ కంపెనీలకు స్వేచ్ఛ లేదు. అందుకే ఆ సంస్థల సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చింది. వైరస్ టెస్టింగ్ నుంచి మనుషులపై ప్రయోగాల దాకా అంతా మాత్రమే. టీకా తయారీ పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు బదిలీ చేసే ప్రసక్తే లేదు. జూన్ నుంచి పిల్లలపై పరీక్షలు. భారత్ బయోటెక్ జేఎండి సుచిత్ర ఎల్లా. తెలంగాణ న్యూస్కి స్వాగతం. పోలీసుల కొరడ. సీఎం కేసీఆర్ ఆదేశంతో కఠినంగా లాక్డౌన్ అమలు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు. అనుమతి లేని వాహనాల సీజ్, జరిమానా. వందలాది వాహనాల సీజ్, వేల సంఖ్యలో కేసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు. ఉదయం 10 తర్వాత తెరిచి ఉంచిన షాపులపైన సరుకు రవాణా లారీలకు రాత్రి వేళలోనే అనుమతి. నల్లగొండలో విద్యుత్ సిబ్బందిపై పోలీసుల ప్రతాపం. పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేత. మంత్రి జగదీష్ రెడ్డి జోక్యంతో సమసిన వివాదం. డెలివరీ బాయ్లా అడ్డుకున్న పోలీసులు. వాహనాలు స్వాధీనం, భారీగా జరిమానాలు. డీజీపీతో మాట్లాడతానని ట్విట్టర్లో పేర్కొన్న కేటీఆర్. రేపటి నుంచి రాష్ట్రంలో మళ్లీ టీకా. కోవాక్సిన్ రెండో డోసు వారికే పంపిణీ. నెలాఖరు వరకు 2.50 లక్షల మందికి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని యువకుడిపై పోలీసుల దాష్టీకం. చితకబాదడంతో చిరు వ్యాపారి మృతి. యూపీలో ఉన్నావులో ఘటన. సూపర్ స్పైడర్ 25 లక్షల పైనే. వైద్య ఆరోగ్య శాఖ అంచనా. జిల్లాల వారీగా వివరాల సేకరణ. 45+ ఏళ్ల వారికి కేంద్ర కోటాలో, 18 నుంచి 44 ఏళ్ల వారికి రాష్ట్ర కోటాలో. 1-2 రోజుల్లో సీఎంకు నివేదిక. ఆ తర్వాత మార్గదర్శకాలు విడుదల. దేశంలోనే తొలిసారి తెలంగాణలోనే కేసులు ఎక్కువ, టీకాలు తక్కువ. సెకండ్ వేవ్లో పల్లెలపై కోవిడ్ వైరస్ పంజా. గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు. అక్కడ వ్యాక్సినేషన్పై దృష్టి పెట్టని సర్కారు. కొన్ని జిల్లాల్లో 50,000 కూడా దాటని టీకాలు. 10 జిల్లాల్లో ఇప్పటిదాకా 100,000 లోపే వ్యాక్సిన్లు. కడుపులోనే ఒకరు, కాన్పు తర్వాత మరొకరు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి కవలలు బలి. కాన్పునకు వస్తే ఆసుపత్రుల చుట్టూ తిప్పిన వైనం. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో విషాద ఘటన. ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన. ఉపకులపతులు. 10 వర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు. 22 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర. ఐఏఎస్ల ఇన్ఛార్జ్ పాలనకు మోక్షం. అభ్యర్థులు 273, దరఖాస్తులు 984. సామాజిక వర్గాల వారీగా నియామకం. RGUKTVC నియామకం వాయిదా. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.